హృదయపూర్వక నమస్కారాలు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎవరికి ఎవరికి ఏ విధంగా ఏ రకంగా సహాయపడగలను అని రోజువారీగా ఎల్లప్పుడూ ఎవరు ఏ కష్టాలను ఉన్నా నేనున్నా అని ఏ రకంగైనా కులమతాలకు అతీతంగా ఎవరు ఏది అడిగినా కాదనకుండా నాకు నేనున్నా నాకు తోచినంత సహాయమే. నేను ఎల్లప్పుడూ నిరుపేదలకు తోడుగా ఉండాలని చెప్పి ఇంత గొప్ప మనసున్న మన పులిమామిడి రాజు కాదు మా మనసున్న మహారాజు ఆయన ఎంబడి దేవతలందరికీ బాధల సంజనయం దగ్గరికి పోయినట్టు ఎల్లప్పుడూ ఎన్నంటూ ఉండే మా అంజన్న గారికి సరే వీళ్ళు ఇంత కష్టపడుతున్నారు నేను కూడా తోడుంటా అని చెప్పి ఈ సూర్యకిరణం లాంటి రవి గారికి వీళ్ళు ఇంత చేస్తున్నా నేను కూడా చేస్తా అని చెప్పి ఎవరు ఏ ఇబ్బందులు పడ్డా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్
అయినా మన పద్మక్క కష్టపడి ఎవరు ఏది అడిగినా కాదనకుండా అందరికీ ఏది ఇట్లా అర్థం కాకపోయినా నాలుగు సార్లు చెప్పి అర్థమైనట్టు చెప్పినటువంటి ట్రైనర్ పద్మక్క గారికి ఫస్ట్ గ్రూప్ అయిపోయినా మళ్ళీ మీకు మేము ఉంటామని చెప్పి వీళ్ళు వచ్చి కాబట్టి వీళ్ళకి మీ అందరికీ కూడా ప్రతి గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రానోళ్ళకి వచ్చిన వాళ్ళకి ఉన్న వాళ్ళకి లేని వాళ్ళందరికీ హృదయపూర్వక ఉచిత కుట్టు మిషన్ శిక్షణ 10 సెంటర్లు అయిపోయినాయి కాబట్టి మనదే నడుస్తుంది మనం ఎందుకంటే ఆ అదృష్టం మనకే దక్కింది అన్ని ఊర్లలో ఒకటేసారి అయిపోయింది మూడు నెలలే అవుతాయి కానీ మన దగ్గర 9 నెలలు నడిపిస్తున్నాడు అన్న 9 నెలలు అంటే ఎవరు ఎవరు అంత అంటే నాకేం పని నాకేం అవసరం అనే వాళ్ళు ఉంటారు కానీ అట్లా కాదు అన్నగారు అన్ని విధాలుగా ఆదుకుంటుండు కాబట్టి అన్నగారికి మీ తరఫున ఈ శిక్షణ కేంద్రం ఉన్న సభ్యుల తరఫున నాలుగు గ్రూపులు నాలుగు కదా నాలుగు గ్రూపులు ఒక్కొక్క దానిలో 50 మెంబర్స్ అయినా 200 మెంబర్స్ మన అన్న ద్వారా అన్న సహృదయంతో ఒప్పుకోవడంతో ఆ 200 మంది మహిళలు ఎంత పులిమామిడి రాజుగారి అధ్వర్యంలో సోదరుడు రాజుగారి అధ్వర్యంలో ఏదైతే ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం అయితే పెట్టారో తన వంతు తను సంపాదించిన దాంట్లో ఏదింటి ఇప్పుడు కేసీఆర్ గారు పేద ఆడపిల్లల చేతిలో అయితే షాది ముబారక్ అని లక్ష్మిస్తున్నారు తన వంతు కూడా ఏదో సహకారం ఉండాలి ఆడపిల్లలు కొంతమంది దూరాన వెళ్ళి డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉంటారు అలాంటి లేని వాళ్ళ కోసం ఆలోచించి తను సంపాదించిన కొంత ఆడపడుచుల కోసం ఈ కుట్టు మిషన్ కుట్టు శిక్షణ కేంద్రాన్ని పెట్టారు ఇందులో నేర్చుకున్న ప్రతి ఒక్క ఆడపడుచులందరూ కూడా ఏదో రూపాన అంటే నేను అనేది ఏంటంటే మీ కుటుంబం మీరు మీ కాళ్ళపైన మీరు నిలబడి దాన్ని ఒక ఉన్నత స్థానంలో మీ కుటుంబం నిలబడితే తాను అంతకన్నా ఎక్కువ సంతోషిస్తాడు తనతో పాటు మీ కుటుంబ సభ్యులు మీరు మీ పిల్లలు ఆనందంగా ఉంటే ఎందుకంటే ఈ కుట్టు శిక్షణ అనేది ఏదో వచ్చినాం నేర్చుకున్నాం పోయినాం అనేది కాదు ఇది మన భవిష్యత్తు మనం ఏ ఆధారం లేకపోతే ఏ ఆధారం లేకపోతే ఈ కుట్టు బట్టలు కుట్టైనా సరే నా కుటుంబాన్ని నేను పోషించుకుంటా అని ఆడపడుచుకు ఒక మనోధైర్యం ప్రతి ఆడపడుచుకు ఎవరికో ఏదో బాధలు ఉంటాయి ఏదో ఉంటాయి కానీ ఇది తనగా ఈ కార్యక్రమం ద్వారా నా ఈ నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతా అనే ఒక మనోధైర్యం కోసం అన్న అలా ఆలోచించి ప్రతి ఆడపడుచుకు తన వంతు సహకారం చేస్తున్నారు కూడా మరి అతనికి మనం అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఒక్కసారి చెప్పటంతో అతనికి నాకు కుట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ అలా అందరినీ మా ఇంటి పక్కన ఒక ఆవిడ ఉంటే తనని అడిగి వచ్చాను అని చెప్పింది ఇలా నేర్చుకోవడానికి వెళ్తున్నాను అంటే సరే నేను కూడా వస్తానని చెప్పేసి వచ్చాను అయితే ఇక్కడికి వచ్చి అడిగేసరికి అక్క మాకు ఒక 15 డేస్ అయి నేర్పిస్తానమ్మా మీరు వాళ్ళతో పాటు ఏదైనా నేర్చుకోండి అంది సరేలే అని చెప్పేసి 15 డేస్ అయినా సరే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాం ఇంకా తర్వాత నర్సింహులన్నో రాగానే చెప్పి తనతో సార్ గారు చెప్పేసి మేము కూడా వెళ్ళి అడిగాము ఎక్స్టెన్షన్ చేసుకున్నాం అందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే ఓహో మేము కూడా నేర్చుకోగలం నేర్చుకుంటాం కదా అని రియల్గా నాకు చాలా సంతోషం అనిపించింది ఆ ఎక్స్టెన్షన్ చేసిన సార్ గారికి నా తరఫున హృదయంగా తెలుపుకుంటున్నాను సమయాభావం వల్ల లేట్ అయింది అందరూ క్షమించాలి అలాగే ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మీ అందరికీ అలాగే మీకు ఈ శిక్షణ కార్యక్రమానికి ట్రైనింగ్ అందిస్తున్న ట్రైనర్స్కు అలాగే పద్మగారికి అలాగే మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న మా నర్సింగులకు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా మిత్రులు అంజన గారికి అలాగే నా సహచర కౌన్సిలర్ గుండు రవి గారికి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఒక మంచి రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ పిఎంఆర్ డెవలపర్స్ తరఫున ఈ కుటుంబ మిషన్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మన సదాశివపేట మండల్ అన్ని గ్రామాల్లో కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని మన సదాశివపేట పట్టణంలో ఇంకా కొంతమంది మహిళలు
ఇంకా మనకు కావాలి అంటే మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. మీ అందరూ కూడా ఇంకా సమయం కావాలి, ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా ఇంకా కూడా ఎక్స్టెన్షన్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అలాగే సుమారుగా 4 విడతలుగా ఈ ట్రైనింగ్ కార్యక్రమం జరిగింది. ప్రతి విడతలో కూడా 50 మంది చొప్పున మహిళలు కూడా ఈ యొక్క శిక్షణను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు కూడా ఈ సర్టిఫికేట్ గురించి కూడా మా చర్చకు వచ్చింది కాబట్టి సర్టిఫికేట్ గురించి కూడా మన గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడి మీ అందరికీ కూడా సర్టిఫికెట్లు వచ్చేలా చూస్తానని ఈ సందర్భంగా హామీ ఇస్తూ, ఇంకా ఏమైనా ఆడపడుచులు ఇంకా నేర్చుకునే వాళ్ళు ఉంటే కూడా సమయ భావం గురించి మీరు ఏమి ఇబ్బంది పడద్దు, ఇంకా 3 నెలలు అయినా సరే మీకు ఎక్స్టెన్షన్ చేయించి ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, అలాగే ఇందులో పాల్పంచుకుంటున్న అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.